పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న డీఎస్పై చర్యలు తీసుకోవాల్సిందేనంటున్నారు తులా ఉమ పార్టీలో ఆయనకు ప్రాధాన్యం ఇచ్చినా ఆయన పెద్దరికం నిలబెట్టుకోలేదని అంటున్నారు. డీఎస్పై క్రమశిక్షణ చర్యలకు డిమాండ్ చేస్తున్న పార్టీ ప్రధాన కార్యదర్శి తులా ఉమతో కరెస్పాండెంట్ శేఖర్ ఫేస్ టు ఫేస్. సీనియర్ నేత రాజ్యసభ సభ్యులు డి శ్రీనివాస్ వైఖరిపై టీఆర్ఎస్ తీవ్రంగా ప్రకటిస్తోంది. కొద్దిసేపటి క్రితమే నిజామాబాద్ లో ఎంపీ కవిత నివాసంలో రాష్ట్ర కార్యదర్శి తులౌమ అధ్యక్షతన ఒక సమావేశం జరిగింది. ఆ పార్టీ నాయకురాలు తులౌమ ఉన్నారు. మేడం చెప్పండి, ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకున్నారు? వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ లోకి రావడం, టీఆర్ఎస్ లకు వచ్చినాక కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు, ఒక సీనియర్ నాయకుడిగా ఆయనను గౌరవించి వల్ల టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడం, టీఆర్ఎస్ పార్టీలకు వచ్చిన తర్వాత కూడా ఆయనను అధికార ప్రతినిధిగా నియమించడం, ఆ తర్వాత పెద్దల సభకు రాజ్యసభకు కూడా పంపించడం, ఇవన్నీ చేసినాక కూడా అంత గౌరవం ఇచ్చిన తర్వాత కూడా ఆయన ఆ గౌరవాన్ని కాపాడుకోకుండా ఇవల్ల ఒకవైపు టీఆర్ఎస్ లో ఉంటూనే టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారనేది మా దృష్టికి రావడం జరిగింది. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీలో ఉంటూ ఒకవైపు కొడుకునేమో బీజేపీకి పంపించడం, ఇంకో కొడుకును కాంగ్రెస్ కు పంపించడం, ఈయన టీఆర్ఎస్ లో ఉండి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులతోటి ఇవాళ మాట్లాడి నా కొడుకులు చాలా మంచి వాళ్ళు, నా కొడుకులకు మీరు అందరూ కూడా సపోర్ట్ చేయాలనేటువంటి వాయిస్ ఇవ్వడము ఇవాళ ప్రజలు కూడా అందరూ గమనిస్తున్నారు. ఎందుకంటే ఆ చెప్తున్నటువంటి విషయాలను అందరూ కూడా గమనించి ప్రజల్ని కూడా గందరగోళపరిచేటువంటి వాతావరణం ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఆయన కూడా ఒకవైపు టీఆర్ఎస్ లో ఉంటూనే ఒక పెద్దల సభకు ఒక రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ ఇవాళ అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధిష్టానంతో కూడా మాట్లాడి ఇవాళ ఆ రకమైనటువంటి మీటింగ్స్ పెట్టుకొని పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయి కాబట్టి దాన్ని గమనించినటువంటి ఇవాళ ప్రజలందరూ కూడా చాలా మంది క్యాడర్ కూడా ఇక్కడ గందరగోళపరిచేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సమయంలో ఇక్కడ ఉన్నటువంటి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆ మీటింగ్లో అందరూ కూడా ఏకగ్రీవంగా ఒక నిర్ణయం తీసుకున్నారు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు కాబట్టి వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వారిపైన చర్య తీసుకోవాలని అందరూ కూడా ముక్త కంఠంతో కోరడం జరిగింది. ఆ విషయాన్ని నా దృష్టికి కూడా తీసుకొచ్చారు. ఆ విషయాన్ని నాకు రాతపూర్వకంగా కూడా నాకు లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ ని నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వల్ల ఫైనల్ నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి గారినే తీసుకోమని చెప్పేసి నేను ఉంటూ సరైన ఒక పెద్ద మనిషికి సరైన స్థాయిలో ప్రాతినిధ్యం ఇవ్వలేదు. గతంలో కూడా డి శ్రీనివాస్ అంత అంచనాలతో చెప్పుకున్నటువంటి విషయం ఉంది మేడం. అంటే ఒక బీసీ నాయకుడే కావచ్చు, బీసీ నాయకుడు అయినంత మాత్రాన ఏది చేస్తుంది అయితే నడవదు కదా. బీసీ నాయకుడు నేను కూడా బీసీ నాయకురాలిని, కానీ ఈ ఒక బీసీ నాయకుడే నువ్వు మీరు ఒక పార్టీకి ఒక సముచిత స్థానంలో ఉండి అధ్యక్షులుగా ఉండి సీనియర్ నాయకుడు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ గౌరవాన్ని ఇచ్చి ఒక సీనియర్ నాయకుడిగా మీకు సరైనటువంటి గుర్తింపు ఇవ్వాలి అని చెప్పేసి ప్రోటోకాల్లో కూడా ఆయనకి ఇబ్బంది కావద్దనే దాంతో అధికార ప్రతినిధి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత పెద్దల సభకు ఎంతో మంది సీనియర్లు ఉన్నారు, ఉద్యమంలో చాలా మంది కష్టపడి చాలా మంది అది కేసుల పాలై ఇబ్బందులు పడే అప్పుల పాలైనటువంటి సీనియర్ నాయకులు ఉన్నారు, వాళ్ళందరినీ పక్కకు పెట్టి ఒక సీనియర్ నాయకుడు బీసీ నాయకుడు అనే ఇవాళ పెద్దల సభకు పంపించి సరైన ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి ఆ దాన్ని కాపాడుకోకుండా ఇప్పుడు దీంట్లోనే తెలుస్తుంది కదా ప్రాధాన్యత ఇచ్చి రాలేదనేది. వచ్చిన కొద్ది కాలంలోనే రెండు పదవులు కట్టబెట్టడం జరిగింది. మరి అంత ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిచి మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి, స్వయంగా నేనే చూసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఇంత ప్రాధాన్యత ఇచ్చినాక కూడా దాన్ని కాపాడుకొని దాన్ని నిలబెట్టుకోకుండా ఇప్పుడు ఒక పార్టీలో ఉంటూ ఒక సీనియర్ నాయకుడిగా ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నటువంటి మీరు మరి ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఒక పార్టీలో ఉండి ఇంకో ఆ పార్టీకే వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం అనేది ఎంతవరకు సమంజసం? మేడం, గతంలో కూడా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఒక ఎమ్మెల్సీ భూపతిరెడ్డి మీద కూడా ఇట్లానే లిఖితపూర్వక కంప్లైంట్ ఇచ్చారు సీఎం గారికి. ఇప్పటికీ
చేస్తుంది, ఇప్పటికి ఎలాంటి చర్యలు ఇస్తారు? అంటే ఏదైనా కూడా సమయం రావాలి. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది, మేమందరం కూడా అపీల్ చేసినాం, లెటర్ కూడా ఇచ్చినాం. అది కూడా సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు, కాబట్టి తీసుకుంటారనేటువంటి ఒక ఆశాభావంతో తాము నిగర్భంగా ఫిర్యాదును సీఎం కేసీఆర్ కి అందిస్తున్నాము. నిర్ణయం పూర్తిగా పార్టీ అధ్యక్షుడి పైన వదిలేస్తున్నట్టుగా వారు చెప్తున్నారు. మొత్తం మీద డిఎస్ వైఖరిపై పార్టీ ఏ విధమైన నిర్ణయం తీసుకున్నారనిపై కొంత ఉత్కంఠ నెలకొంది. శ్రీకాంత్ శేఖర్ టీవీ ఫైవ్ నిజామాబాద్.